హలో ఎవ్రీవన్ ఏ రాష్ట్రంలో తీసుకున్న టాప్ కార్డర్ పోస్ట్ లేవి గవర్నమెంట్ సర్వీస్ ఏది అని అంటే అది గ్రూప్ వన్ సర్వీస్ అండి సో ఏపీఎస్సిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్స్లో రాబోతుంది సో దీనికోసం చాలా ఫాస్ట్గా ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయి రెండు వేల ఇరవై రెండో నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చింది ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి సో వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఆస్పరెంట్స్ ఆర్ లేకపోతే ముందు నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళు కానీ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ప్రిపరేషన్ ఎలా ఉండాలి స్ట్రాటజీ ఎలా ఉండాలి బుక్ సోర్సెస్ ఏం తీసుకోవాలి ఎఫెక్టివ్ వేలో ప్రిపరేషన్ ఎలా సాగించాలి అని ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటంటే స్పెసిఫిక్గా ఏపీపీఎస్సి గ్రూప్ వన్లో రెండు పేపర్స్ ఉంటాయండి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ వన్ ట్వంటీ మార్క్స్ కోసం ఉంటుంది అండ్ పేపర్ టూ కూడా వన్ ట్వంటీ మార్క్స్ పేపర్ వన్లో మనకి ఫోర్ పార్ట్స్ ఉంటాయి పార్ట్ ఎయిట్ నుంచి పార్ట్ డి వరకు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ క్యాటగరైజేషన్ అయితే ఇచ్చేసాడండి ఒక్కొక్క పార్ట్ నుంచి థర్టీ 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 మార్క్స్ అయితే ఉంటాయి ఓకే ఫస్ట్ పార్ట్లో చూస్తే హిస్టరీ అండ్ కల్చర్ సెకండ్ పార్ట్లో చూస్తే పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్ థర్డ్ పార్ట్లో చూస్తే ఎకానమీ ఫోర్త్ పార్ట్లో చూస్తే జాగ్రఫీ ఓకే అండ్ కమింగ్ టు ది సెకండ్ పేపర్ దీంట్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటాయండి పార్ట్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఈ పార్ట్ని కూడా మనం ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి జస్ట్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా సైకలాజికల్ ఎబిలిటీస్ని అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ని చెక్ చేసే క్వశ్చన్స్ కూడా మనకి ఈ పార్ట్లో ఖచ్చితంగా వస్తున్నాయి రైట్ అండ్ దెన్ సెకండ్ పార్ట్ దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ సో ఇదండి సింపుల్ ప్యాటర్న్ కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం నిజంగా అంత సింపులా కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉందా లేదా సో ఉంది కాబట్టి మనం చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీని మాత్రం మనం ఫాలో అవ్వాలి ఓకే సో దానికోసం మనం ఏమేమి ఫోకస్ చేయాలి అనంటే రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్ రివర్స్ ఇంజనీరింగ్ అప్రోచ్ ఎప్పుడైతే మనం చేయాలి అనంటే ఇది చేయడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మనకి ఒక బెస్ట్ గైడ్ అండి సో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి డైనమిక్ వస్తుందా స్టాటిక్ వస్తుందా లేకపోతే అప్లైడ్ వస్తున్నారా వస్తున్నాయా వన్ లైనర్స్ వస్తున్నాయా యూపీఎస్సీ స్టాండర్డ్లోనా గ్రూప్ వన్ స్టాండర్డ్లోనా గ్రూప్ టూ స్టాండర్డ్లోనా ఫ్యాక్చువల్ క్వశ్చన్సా సో వీటన్నింటికి ఆన్సర్ చెప్పేది వన్ అండ్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చదవాల్సిందే దాంట్లో తీసుకోండి సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ ఆ క్వశ్చన్స్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ టాస్క్ చేయాలి ఓకే అండ్ బిఫోర్ దట్ దీని తర్వాత సిలబస్ని థరోగా వర్డ్ టు వర్డ్ మీరు చదవండి చదివి ఈ వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ సిలబస్కి ఎక్కడ రిలేట్ అవుతున్నాయి ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ పార్ట్స్ ఫస్ట్ చదవండి అండ్ ఆల్సో ప్రియస్లీ ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనే దాన్ని ఆ నాడిని పట్టాలి అంటే ఒక సింపుల్ ఫ్యాక్ట్ని మాత్రమే అడుగుతున్నాడా లేదా ఆర్ లేకపోతే అప్లైడ్ అడుగుతున్నాడా మీరు చదివిన కాన్సెప్ట్లో నుంచి ఆ క్వశ్చన్ అనేది వస్తుందా లేదా ఆ నాడిని పట్టడం చాలా ఇంపార్టెంట్ అండ్ టెస్ట్ బేస్డ్ అప్రోచ్ ఇక్కడ ఏం చేయాలి అని అంటే మీరు మోర్ టెస్ట్స్ రాయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది చాలా చేయాల్సి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఒక టాపిక్ చదివాము క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకున్నాము తెలుసుకొని టాపిక్ చదివిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే ఆ టెస్ట్ బేస్డ్ అప్రోచ్ అనేది మీరు ఫాలో అవ్వకపోతే మీ పర్ఫార్మెన్స్ ఎంత ఉందో మీకు అర్థం కాదు సో దానికోసం మీరు ఏదో ఒక టెస్ట్ సిరీస్ అయినా తీసుకోవచ్చు ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా తీసుకొని ఈ ప్రాక్టీస్ చేయడం అనేది ఇది ఎంతైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఇది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఈ ప్రాక్టీస్ అనేది ఓకే దీంట్లోనే మీరు రివిజన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఇంకొక ఇంకొక పాయింట్ నోటీస్ చేయాల్సింది కవర్ బేసిక్స్ బేసిక్స్ని కవర్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ బేసిక్స్ని మీరు క్లారిటీ లేనప్పుడు దానిపైన అప్లైడ్ క్వశ్చన్ వచ్చినా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చినా చాలాసార్లు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు దానివల్ల స్పెసిఫిక్గా మనకి ఏపీపిఎస్సి గ్రూప్ నెగటివ్ మార్కింగ్ ఉంది వన్ థర్డ్ ఉంది దానివల్ల క్లారిటీ మిస్ అవ్వడం వల్ల అటెంప్ట్ చేస్తున్నారు ఆన్సర్ని అది నెగిటివ్ అయిపోవడం వల్ల మార్క్స్ రావడం మరింత తగ్గిపోతుంది కాబట్టి దీనిపైన ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ద బేసిక్స్ సో దీనికోసం ఏం కవర్ చేయాలి మనం స్టాండర్డ్ బుక్స్ బేసిక్ స్టాండర్డ్ బుక్స్ ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కవర్ చేయాల్సిందే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అయితే మీరు నన్ను అడగచ్చు ఎన్సీఆర్టీస్ యూపీఎస్సి స్టాండర్డ్కి యూపీఎస్సి ఎగ్జామ్స్కి కదా మరి గ్రూప్ వన్ కోసం ఏం చదవాలి అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా అంటే మీరు రిపీట్ చేయక్కర్లే ఒకసారి చూస్ చేసుకొని తీసుకోండి తీసుకున్న వన్స్ మీరు బుక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బుక్నే ఫాలో అవ్వండి అండ్ తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఏమైతే అవైలబుల్ ఉన్నాయో అవి చెప్తున్నా ఓకే సో దీంట్లో ఒక సబ్జెక్ట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీ తీసుకుంటే ఇంకా వీటిలో స్కిప్ చేయండి ఆర్ ఎకానమిక్ తెలుగు అకాడమీ తీసుకుంటే ఇంకా వీటిలో స్కిప్ చేయండి ఇంకా స్కూల్ టెక్స్ట్ బుక్లో మీరు ఎస్ఎన్డి కోసం ఎస్ఎన్డి కోసం బేసిక్ బయాలజీ కోసం స్కూల్ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే ఈ రెండు ఏరియాస్లో దాన్ని స్కిప్ చేయండి అంటే రిపీట్ చేసుకోవద్దు సోర్సెస్ని బేసిక్ బేసిక్ స్టాండర్డ్ బుక్స్ని వన్ వన్ ఆర్ టూ సోర్సెస్ని తీసుకొని లిమిట్ చేసుకోండి సోర్సెస్ని సోర్సెస్ని లిమిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ తర్వాత రెగ్యులర్ అప్డేషన్స్ రెగ్యులర్ అప్డేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చేయాలి న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ కానీ ఎనీ గవర్నమెంట్ రిపోర్ట్స్ వస్తే ఆ రిపోర్ట్స్ కానీ ఆర్ కరెంట్ అఫైర్స్ న్యూస్ కానీ ఇంకొకటి డైలీ న్యూస్ అనాలిసిస్ ఏదర్ టీవీ ఛానల్స్తో కానీ ఏదో ఒక మీ మెంటర్ చెప్పిన అనాలిసిస్ కానీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఆల్ ఇండియా రేడియో న్యూస్ కానీ ఆ రెగ్యులర్గా వస్తున్న ఈటీవీలో వస్తున్న డైలీ న్యూస్ కానీ వింటూ ఉండండి అది అలవాటు చేసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ రెగ్యులర్ అప్డేట్స్ వచ్చేస్తాయి ఈ న్యూస్ పేపర్స్ దగ్గర మీరు హిందూ ఫాలో అవ్వచ్చు ఈనాడు ఫాలో అవ్వచ్చు అండ్ సాక్షి ఈ త్రీ పేపర్స్ కంపల్సరీ ఏంటి మేడం చాలా ఎక్కువ చెప్తున్నారు మాకు కష్టం అవుతుంది కదా అంటే ఇక్కడ ఈ హిందూ న్యూస్ పేపర్ దగ్గర మీకు ఏదో మీరు ఆ న్యూస్ పేపర్ ఫాలో అవ్వలేకపోతే ఏదో ఒక మంత్లీ మ్యాగ్జైన్ అయినా తీసుకోండి కనీసం తీసుకున్న తర్వాత ఈ రీజనల్ న్యూస్ పేపర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ వై బికాజ్ మీకు స్టేట్ స్కీమ్స్ స్టేట్లో లైక్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి రెవెన్యూ ఎలా ఉంది ఓకే సరౌండింగ్ ఇన్ఫ్రా ఎట్లా జరుగుతుంది ఎకానమీ ఎలా నడుస్తుంది స్కీమ్స్ ఎలా నడుస్తున్నాయి మొత్తం స్టేట్ యొక్క న్యూస్ మీకు తెలియాలి అని అంటే ఈ రీజనల్ న్యూస్ పేపర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆర్ లేకపోతే మీకు ఆల్టర్నేటివ్ ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ దొరికింది అని అంటే దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు రైట్ అండ్ ఫైనలీ ద ఎఫర్ట్స్ అండ్ ద టైమ్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఏ కాంపిటీషన్ తీసుకున్నా ఏ టాస్క్ తీసుకున్నా సరే అక్కడ ఎఫెక్టివ్నెస్ ఆ డెడికేషన్స్ ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ ద కన్సిస్టెన్సీ అవన్నీ కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండ్ టైంని కూడా టైం కన్సిస్టెన్సీ మనకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఆగస్ట్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది అండ్ వేకెన్సీ లిస్ట్ కూడా మనకి ఖరారు అయింది సో కాబట్టి నోటిఫికేషన్ రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జస్ట్ త్రీ మంత్స్ మాత్రమే టైం ఇస్తాడు కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే సో ఈ విధంగా ఈ ఎఫర్ట్స్ని పెట్టుకుంటూ ఇక్కడ మీరు ఏ బుక్స్ సోర్సెస్ని ఫాలో అవ్వాలి ఏ విధంగా మరింత ఎఫెక్టివ్గా చదవాలి అని చెప్పి మరి మనం మరొక వీడియోలో డిస్కస్ చేద్దాము అండ్ ఆల్సో మనం ఆల్రెడీ బుక్స్ సోర్సెస్ కోసం బుక్ సోర్సెస్ కోసం ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంటుంది దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది సో అది ఒకసారి చూడండి ఇంకా లేదు అంటే మనం మరింత బ్రీఫ్గా ఓన్లీ ప్రిలిమ్స్ కోసం స్ట్రాటజీ ఏంటి అని చెప్పి బుక్ సోర్సెస్ కోసం మనం మరి మరొకసారి డిస్కస్ చేద్దాము అండ్ ఫైనల్గా అట్ విష్ణు ఐఎస్ అకాడమీ డెడికేటెడ్గా ఏపీపీఎస్సి గ్రూప్ వన్ కోసం ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోతుంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా దొరుకుతుంది అండ్ డెడికేటెడ్ మెటీరియల్ కూడా ప్రింటెడ్ మెటీరియల్ కూడా మీకు దొరుకుతుంది కాబట్టి ఈ సపోర్ట్తో ఈ యొక్క స్ట్రాటజీస్తో ఈ ఎఫెక్టివ్ ప్రిన్సిపల్స్తో ప్రతి ఒక్కరూ విజయం అయితే సాధించాలి అండ్ సెలెక్షన్ అయితే సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ